శుభోదయం పిల్లలు వర్షాలు గేయం గురించి నేర్చుకున్నారు కదా ఈ రోజు ఆ పాఠం ఆధారంగా కొన్ని అర్థాలు ఇస్తాను చూడండి వర్షాలు గేయ రచయితవరమ శ్రీ వాన మామలై వరదాచార్యులు వర్షాలు గేయ రచయిత శ్రీ వానమామలై వరదాచార్యులు అర్థాలు ఒకటి వసుధ 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 అంటే ఏం చెప్పుకున్నామా భూమి वसुधा भूमि रेंडवदी विच्छिना विच्छिना अंटे विकसिंचिना विका सिम ची ना विकसिंचिना वेल्ली विरिसिना वेल्ली वि रि सि ना प्रवहिंचिना मुरीपालु 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 अंटे आनंदालु विलासालु विलासालु दिवि आकाशमु स्वर्गमु कूडा अंटारु कम्मा गोडुगु कम्मा गोडुगु अंटे ताटी चेट्टु योक्क आकुलतो तयार चेसिन गोडुगु ताटी आकुलतो तयार चेसिन ताटाकु गोडुगु ताटाकु गोडुगु क्षीरधार क्षीरधार अंटे एटम्मा क्षीरमु अंटे पालु अनि चेप्पुकुन्नाम कदा पाल धार తోగులు తోగులు వాగులు తోగులు వాగులు అంటే కొండపై నుంచి ప్రవహించిన నీటి ప్రవాహము భూసతి భూసతి వసుధ భూదేవి వృషభము 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 ఎద్దు కాలుడు కాలుడు యముడు యముడు ముదిత స్త్రీ ముదిత స్త్రీ మయూరము మ యూ రమ్ మయూరం నెమలి ముదిత మయూరం అంటే సంతోషంతో ఆడ నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది అని చెప్పాం కదా ముదిత మయూరము సంతోషంతో కూడిన అని కూడా రాయొచ్చు సంతోషంతో కూడిన అలానే ఛత్రము 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 ఛత్రపతి గొడుగును ధరించిన వాడు ఛత్రము గొడుగు పశుపతి పశుపతి శివుడు
కోక చీర ఆల్రెడీ ప్రతిష్టేంజాకి అద్దాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ పాఠం ఆధారంగా ఈ 15 అద్దాలను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి చూడండి మా అద్దాలు ఫస్ట్ వన్ వసుధ భూమి విచ్చిన వికసించిన వెళ్ళి విరిసిన ప్రవహించిన మురిపాలు విలాసాలు దివి ఆకాశము కమ్మ గొడుగు తాటాకు గొడుగు క్షీరధార పాలధార భూసతి భూదేవి వృషభము ఎద్దు కాలుడు యముడు ముదిత స్త్రీ సంతోషంతో కూడినటువంటిది మయూరము నెమలి ఛత్రము గొడుగు పశుపతి శివుడు కోక చీర ఇవేమ అర్థాలు నెక్స్ట్ పదాలను సరిచేసి రాయట నేర్చుకుందాం పదాలను సరిచేసి రాయట అర్థాలు నోట్ చేసుకున్నారు కదమ్మా రెండవ రోమన్ సెకండ్ రోమన్ క్రింది పదాలను సరిచేసి రాయండి అన్నారు క్రింది పదాలు అంటే మన గేయంలో ఉన్న పదాలనే మనం సరిచేసి రాయాలి వాళ్ళు క ప ప ను అని చెప్పు క ప ప ను దీన్ని సెట్ చేయండి క ను పాప కనుపాపల చక్కని మెరిసింది ఫస్ట్ స్టాంజాలో ఉంటది పదం రెండవది ఉమిరింది ఉ మీ రిమ్ ది ఉమిరింది కాదు ఉరిమింది కదా గడగడ గడగడ దివి ఉరిమింది ఉ రి మిమ్ ది ఉరిమింది థర్డ్ వన్ మా రమ్ యు మరమ్ యు అనే పదం లేదు కదా ఏముంది మా యు రమ్ మయూరం అలానే సతి భూ సతి భూ భూ సతి భూ సతి ఈ నాలుగు పదాలను సరిచేసి రాయాలి చూడండి క్రింది పదాలను సరిచేసి రాయండి క పాపను క ను ప ప కను పాప ఉమిరింది ఉమిరింది కాదు ఉ రి మిం ది అలానే మ రమ్ యు మ యు రమ్ స తి భూ సతి భూ కాదు భూ స తి భూ సతి నెక్స్ట్ రోమన్ గీత గీసిన అక్షరాన్ని సరిచేసి రాయాలి ఇది పదాలను సరిచేసి రాయడం నేర్చుకున్నారు థర్డ్ నెక్స్ట్ రోమన్ థర్డ్ రోమన్ క్రింది పదాలలో కింది పదాలలో గీత గీసిన అక్షరాన్ని మాత్రమే గీత గీసిన అక్షరాన్ని సరి చేసి రాయండి స రి చే సి రాయండి ఇందాక ఏమన్నాం పదాన్ని ఇది అక్షరాన్ని
సెకండ్ రోమంలో మొత్తం పదాన్ని సరి చేసాం అక్షరం అంటే ఒక లెటర్ అక్షరం అంటే ఏటమో వన్ లెటర్ అక్షరం పదం అంటే వన్ వర్డ్ వర్డ్ వన్ లెటర్ వన్ వర్డ్ అక్కడ లెటర్ ని సరి చేయడం ఇక్కడేమో పదాన్ని సరి చేయడం ఇప్పుడు అక్షరం ఏది ఏ అక్షరం అంటే చూడండి వరాలు ఇక్కడ వరాలు అనేది మన గేయంలో ఎక్కడా రాలేదు ఆ పదం ఏ పదం వచ్చింది రా అనే అక్షరాన్ని మనం సరి చేయాలి అంటే వ రాకి శవతుర్షా లు వర్షాలు మన గేయం పేరు రెండోది మూతాలు నిచ్చో చూడండి ము తా లు తాకి గీత గీశారు ఇక్కడ ఇక్కడ ముతాలు అనే పదం ఉందా లేదు ముత్యాలు తాకి అవత్తు త్యాలు ముత్యాలు త ల బాలు తలబాలు తలబాలు ఉందా లేదు కదా తలబ్రాలు తల బ్రాలు దిగున ది కు నా దిగున దిగున కాదు కుకి కావచ్చు దిక్కున ఉత్తర దిక్కున ఉరిమింది కుకి కావచ్చు అలానే కొమ్ముల కొమ్ముల కాదు కదమ్మా కొమ్ముల మదవృషభమ్ములు కొమ్ముల గ్రుమ్ముచు మట్టిని జిమ్ముచు రంకె వేయగా కొమ్ముల అలాగే కతులు కతులు కతులునా కతులు కదా కత్తులు నొక్కి పలకాలి ద్విత్వాక్షర పదాలు కత్తు తుకి తావత్తు తు ముకి మావత్తు ము కుకి కావత్తు కు ఈ మూడు పదాలు కూడా ద్విత్వాక్షర పదాలు అంటే కుకి కావత్తు కు దిక్కున కొమ్ముల ముకి మావత్తు ము కొమ్ముల క తుకి తావత్తు తు లు కత్తులు ఈ ఒత్తు చేర్చక ముందు పదాలు దిగున కొముల కతులు దిగున దిక్కున కొముల కొమ్ముల కతులు కత్తులు నొక్కి పలికారు కదమ్మా ద్విత్వాక్షర పదాలు చాలా జాగ్రత్తగా గమనించి చదవాలి మీరు అలాగే ఇంకొక పదం కూడా ఉంది వచేను 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 ఆ వచ్చేను వా చేకి చావస్తు చే ను వచ్చేను ఇది కూడా గమనించండి ఒత్తు చేర్చక ముందు దీన్ని పలికే విధానం వచేను వచేను ఒత్తు చేర్చిన తర్వాత వచ్చేను ఈ ఏడు కూడా ఈ కింద ఈ అక్షరం కింద గీత గీయబడింది ఆ అక్షరాన్ని సరి చేస్తే మనకి వర్షాలు అనే కరెక్ట్ వర్డ్ వచ్చింది అన్నమాట ముతాలు ముత్యాలు తలబాలు తలబ్రాలు ఈ మూడు సంయుక్త అక్షరపదాలు రాకి శవత్తు తాకి అవత్తు బాకి రావత్తు ఈ మూడు పదాలు ఏమయ్యాయి ఇక్కడ మనకి సంయుక్తాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు మరి మిగిలిన నాలుగు ఏమయ్యాయట ద్విత్వాక్షర పదాలు ద్విత్వాక్షర పదాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా సంయుక్తాక్షర పదాలు ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షరం అంటే ఒక హల్లునకు వేరే హల్లు యొక్క ఒత్తు చేర్చి రాస్తే అది సంయుక్తాక్షరం అవుతుంది అలాగే రా అనే హల్లునకు షా అనే హల్లు యొక్క ఒత్తు చేర్చాం కాబట్టి ఇది సంయుక్తాక్షరము రాకి శవత్తు షా తాకి అవత్తు త్యా బాకి రావత్తు బ్రా ఈ మూడు సంయుక్తాక్షర పదాలు అలానే ది కుకి కావత్తు కు ము ముకి మావత్తు ము తుకి తావత్తు తు చేకి చావత్తు చే ఈ నాలుగు పదాలు కూడా ద్విత్వాక్షర పదాలు ఇవి కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి అమ్మా చూడండి
ఫోర్త్ రోమన్ చూడండమ్మా. మనం ఇప్పుడు ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, గేయంలో ఉన్న పదాలు, అక్షరాన్ని సరిచేసి రాయుట, జంట పదాలు, తర్వాత ఏదైనా సరే ప్రతి పదంలో ఉన్న అక్షరాలు, వర్ణమాలలోని అక్షరాలు, ఆ అక్షరాలకు గుర్తులు జోడించి రాస్తే గుణింతాలు. గుణింతాక్షర పదాలు అవనివ్వండి, వర్ణమాలలో అక్షరాలతో వచ్చే పదాలు అవనివ్వండి, అన్నీ కూడా వర్ణమాలలోని అక్షరాలతోటే మొదలవుతాయి. ఈరోజు మళ్ళీ వర్ణమాలలోని అక్షరాలతో రెండక్షర పదాలు, మూడక్షర పదాలు, నాలుగక్షర పదాలు, అలానే జంట పదాలు మరికొన్ని నేర్చుకుందాం. వర్ణమాలలోని వర్ణమాలలో ఉన్న అక్షరాలతో ఉన్న అక్షరాలతో పదాలు తయారు చేయండి. వర్ణమాలలోని అక్షరాలతో పదాలు తయారు చేయమన్నాడు. రెండక్షర పదాలు, మూడక్షర పదాలు, నాలుగక్షర పదాలు మరియు వర్ణమాలలోని అక్షరాలతో పదాలు తయారు చేయమన్నారు. వర్ణమాల మీకు ఆల్రెడీ చాలాసార్లు రాయించడం జరిగింది. వర్ణమాలను మీరు ఒకసారి రాసి అందులో అక్షరాలతో ఈ పదాలు వచ్చాయో లేదో మీరు గమనించాలి. చూడండి, ఆ ల అల, ఈ ల ఇల, ఈ గ ఈగ, ఉ మ ఉమ, త ల తల, మ ర మర, రెండు అక్షర పదాలు. అలానే మూడక్షర పదాలు చూడండి, ప ల క పలక, గ డ ప గడప, క డ వ కడవ, ప డ వ పడవ, మ ర ల మరల, ప న స పనస. అలాగే నాగాక్ష పదాలు, అ ల స ట అలసట, ప డ మ ర పడమర, త ల గ డ తలగడ, అ వ త ల అవతల, ఇ వ త ల ఇవతల, ఉ మ జ డ ఉమజడ. అలాగే జంట పదాలు చూడండి అమ్మా. వర్షాలు గేయంలో జంట పదాలు, వలవల, గడ గడ, గడ గడ, చక చక, అలానే వ ల వల వల వల, ప క ప క పక పక, జ ర జ ర, పే ల పే ల పెళ పెళ. చూడండి వర్ణమాలలో అక్షరాలతో పదాలు మాత్రమే వచ్చాయి. చూడండి, ఆ ల ఇ ల ఈ గ ఉ మ త ల మ ర, దీర్ఘాక్షర పదాలు లేవు. అలానే మూడక్షర పదాలు, నాలుగక్షర పదాలు, జంట పదాలలో కూడా అన్ని కూడా వర్ణమాలలోని అక్షరాలతో వచ్చే పదాలే. క్షర పదాలు, మూడక్షర పదాలు, మీరు వీటిని జాగ్రత్తగా గమనించి ప్రాక్టీస్ చేయండి. మరికొన్ని పదాలను మీరు తయారు చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.